ఓపెన్ కాకపోతే కదా ప్రభుత్వానికి వ్యతిరేకం బరాబరి వ్యతిరేకం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రభుత్వానికి బదశత్రుని నేను ఓకేనా రాసుకోరు ఇప్పుడు మీ రాజ్యాంగంలో మీరు రాసుకోరు మాదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా యొక్క దైవులు పూజలు మా రాజ్యాంగం అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మేమైతే లోబడి ఉన్నాం మా రాజ్యాంగం అయితే మీ రాజ్యాంగం లేని మీ రాజ్యాంగంలో ప్రశ్నించద్దు నెంబర్ వన్ ఏంది తెలంగాణ సమస్యలను బయటికి తీసుకొద్దు మీ మా ప్రశ్నించే గొంతుకలతోనే ఆ మాటలు బయటికి చెప్పొద్దు మీకు ఏం చెప్పాలి అంటే ఏం జరగలేదండి తెలంగాణ ప్రజల నేను చెప్తా అన్నా కూడా నేను పెట్టినా కదా టీవీకి ఏం జరుగుతుందంటే ఇగో లీగల్ నోటీసులు ఇట్లా అన్నట్టు లీగల్ నోటీస్కు సంబంధించి వీడియోలు డిలీట్ చేయండి లేకపోతే ఇగో రిక్వెస్ట్ ఫర్ ఫినిష్ డీటెయిల్స్ రిమూవ్ అండ్ బ్లాక్ వీడియో ఆన్ యూట్యూబ్ ఛానల్ వైఆర్ టీవీ తెలుగు రికార్డింగ్ అంటూ క్రైమ్ నెంబర్ సిక్స్ డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫైవ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ అంటూ కూడా ఒక ఆయన కంప్లైంట్ చేసిండంటే ఆ కంప్లైంట్ కి సంబంధించి లీగల్ గా మనకు నోటీసులు అందిని ఈ లీగల్ గా నోటీసులు అందడానికి చాలా కారణాలున్నాయి దీంట్లో ఏంది అంటే ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి మనం ఏం తప్పు చేసినాం అంటే ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఎక్కడ దొరుకుతడా రంజిత్ ఏడ దొరుకుతడా అన్ని అన్ని అదే సుట్టు తిరిగి సుట్టు గుడి సుట్టు తిరిగినట్టు నా చుట్టూ అంతా ఎంక్వైరీ చేసి ఎడ దొరకపోయేసరికి ఇక ఏందని ఒక దొరకబట్టాలని ఫిక్స్ అయ్యి దొరకబట్ట మనం ఎందుకు దొరుకుతాం మనం తప్పు చేసినాం తప్పు చేయనంత కనుక మనకేం భయం గట్లనే మనం వండుకుంటాం ఏదైనా కావాలంటే ఇప్పుడు కొత్త ఏంటంటే ఆ స్క్రీన్ మీద ఎందుకు పెట్టినావు నువ్వు ఏం కథ అవన్నీ ఎందుకు పెడుతున్నావు అంటే నాకు ఆపద వచ్చింది కాపాడండి అని చెప్పిన దాంట్లో భాగంగా చెప్పినందుకు ఎట్లా పెడతాం అనేది ఇప్పుడు ఒక కొత్త కొత్త అంశాలను తీసుకొస్తావా కొత్త కొత్త అంశాలను కూడా తెరమిది తెచ్చే ప్రయత్నం చేస్తాడు ఇగో నేను పెట్టింది ఏంటి అంటే బక్క జెడ్సన్ అన్న వీడియో పెట్టిన బక్క జెడ్సన్ అన్న ఏం మాట్లాడిండు అనేది మీకు ఒకసారి చూపెడతా బక్క జెడ్సన్ అన్న మాట్లాడిన అంశం ఏందట అంటే బక్క జెడ్సన్ అన్న వీడియోలు డిలీట్ చేయమని చెప్తుర్రయ్య ఇప్పుడు ఏంటి అంటే బక్క అన్న వీడియోను డిలీట్ చేస్తావా లేదా అనేది చేసినా ఇగో యూట్యూబ్ గైడ్ లైన్స్ల ప్రకారం వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఏం చేసి అంటే కథం చేసి మనకు తెలియకుండా మనకు సంబంధం లేకుండానే వీడియో పోయింది మనకు సంబంధం లేకుండానే వీడియో పోయింది నేను ఏం చెప్తున్నా అంటే నేను ఇక్కడ ఏం చేయలే అన్నా ఏం చేసినా బక్క అన్నను ఇంటర్వ్యూ చేసిన బక్క జడసన్ అన్న ఏ విషయంలో ఇంటర్వ్యూ చేసినా అంటే బక్క జడ్సన్ నేనేదో బక్క సొంతంగానో నా ఆస్వంత కల్పితాలతోనో లేకపోతే ఇతరత్రనో ఇంకేదో పెట్టి నేను చేయలే బక్క జర్సన్ నేను ఇంటర్వ్యూ చేసింది ఏ పర్పస్ లా అంటే ఇగో ఈ పర్సన్ లా ఈ పర్పస్ లా లిక్కర్ లీకేజీ లీక్లపై బక్క జర్సన్ సంచలన ఇంటర్వ్యూ అనేది ఒకటి చేసిన చేస్తే ఏం జరుగుతుంది అంటే లీగల్ నోటీస్ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి భవిష్యత్తులో దీని యూట్యూబ్ గైడ్ యూట్యూబ్ వాళ్ళకి ఏం చేశారు అంటే వీళ్ళు ఆ పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇగో ఇట్లా పెట్టి పెట్టేసి మొత్తం ఎన్ని నిమిషాలు డ్యూరేషన్ ఇగో డ్యూరేషన్ కూడా వెట్టిల్ ఇగో జోడో ఇగో ఒక ఒక నిమిషం ఇరవై మూడు నిమిషాల నుండి ఒక నిమిషం ముప్పై ఐదు నిమిషాలు అంటే ఇక ఇక్కడ రెండు నిమిషాల నలభై నిమిషాల టు పదహారు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల వరకు పూర్తి స్థాయిలో ఆ వీడియోని డిలీట్ చేయాలి డిలీట్ చేయకపోతే ఇక మంచిగా ఉండదని లీగల్ నోటీసులు పంపించు సార్ సైబర్ క్రైమ్ నుండి వచ్చిందండి ఈ సైబర్ సైబర్ క్రైమ్ నుండి ఎందుకు వచ్చింది ఏం కథ అనేది కూడా మనం చూసుకుంటే మనకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దుగాల మల్ల పొద్దుగాల ఏంది అన్న అంటే ఇన్ని రోజులు ఏదో జరుగుతుంది ఏదో కథ అని కూడా చెప్పారు కదా ఈ కథలన్నీ ఏం లేవు ఇక్కడ జరిగేది ఒకటే ఒక అంశం వాళ్ళకు అనుకూల గా ఉంటే ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా లేకపోతే మంచిగా ఉండదు అన్నట్టు ఇక్కడ తెలంగాణకు ఇదే జరుగుతుంది ఇక్కడ జరిగే అంశం ఒక్కటే ఒకటి మనం ఆ సపోర్ట్గా ఉండాలి ఏదన్నా చేస్తే మీరు ఏం చేయలేదు తప్పు చేయట్లేదు అని చెప్పాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు మాకు సంబంధించిన కొన్ని మీ 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 దగ్గర ప్రజల ముందు పెట్టాలి ప్రజల ముందు నేను ప్రతి విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఏ నువ్వు ప్రజల పక్షాన పోరాడితే గిట్లెట్లు ఉంటో గట్లు ఉండదు గట్టిగా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి అని చెప్తారు కదా అన్నా నేను స్ట్రాంగ్ ఉన్నన్నా ఉన్నా నేను ప్రభుత్వ బద్ద వ్యతిరేకిని అని చెప్తున్నా నేను మొహమాటంగానే చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా గాయం అనేది మన ఇంటి దాకా వచ్చేదాకా చూసుకోవాలి మన ఇంటికి వచ్చింది నా దగ్గరికి వచ్చింది నన్ను పంచాయతీ పెడుతుంది నా తలనొప్పి పెడుతుంది మనం ఇప్పుడు ఒక బ్యాంకు సంబంధించి లోన్ అప్లికేషన్ పెట్టిన అన్ని రకాలుగా ఉన్నాయి ఆయన ఏం చెప్తున్నావు అంటే సారీ సార్ మేము ఇవ్వలేము మీడియా వాళ్ళకు అని చెప్పాను అయితే నేను దేని మీద ప్రాపర్టీ మీద తీసుకున్నా దానికి సంబంధించి ఎవరైనా ఆయన పేరు చెప్పమంటే ఆయన పేరు చెప్పిండు పలానా సంబంధించిన ఒక పర్సన్ కాల్ చేసి సార్ ఇవ్వడానికి లేదు వేరే బ్యాంక్ అప్రోచ్ మనం మళ్ళీ ఇంకొకటి ఏంటి మనం ఏమన్నా కదా తెచ్చిన గడ ఫోన్ చేసే ప్రయత్నం ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ ఎట్లనైనా ఉండని వద్దు దీని ఛానల్ ఎన్ని రోజులలో తొందర చేయాలి ఇక చూడు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ టూ ఎయిట్ అండ్ నైన్టీ వన్ అండ్ వన్ సిక్స్టీ ఏంది క్రైమ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నెంబర్ కోడ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెక్షన్ అండర్ అండర్ సిక్స్టీ నైన్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వీళ్ళందరూ మనకి ఏం చేసిరు అంటే ఇక్కడ ఇచ్చి వైఆర్టీవీ తెలుగుకు సంబంధించి దీన్ని ఆలపొద్దుగా ఉంచరట అండి ఈ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అంటే ఉండనియరట ఈ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ఆల పొద్దుగాల దుకాణం క్లోజ్ చేస్తామని చాలాంజ్ చేసిపోయారు ఇలా ఇలా చాలాంజ్ చేసిపోయారు నేను చాలా మందిని అడిగి ఉండే అంటే సొంత కష్టార్జితంతో ఏర్పడ్డా కదా చాలా బాధలతో వేదంతోనే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన కాబట్టి తెలుసు సో నేను ఏం చేసిన అంటే నేను ఇగో నేను చేసిన తప్పేమన్నా ఉంటే మీరే ఎప్పుడు కామెంట్ రూపంలో ఎప్పుడు నేను చెప్తా ఒకటి ఇక్కడ నేను పెట్టే తమ్లైన సట వాళ్ళకు బాధాకరాన్ని కలిగిస్తున్నట్టు ఈ సట ఏం చెప్పి విభజన చట్టంలోని హామీలు ఇగో ఇక తమ్స్ ఒకసారి చూడు నేనే చదువుతాను అమిత్ షా కొడు అమిషా కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇగో నేనేం చెప్పిన ఇక్కడ ఇది ఇది భారతీయ జనతా పార్టీదే కదా మరి వీళ్ళాడు ఇగో చూడు అంబేద్కర్ గురించి అద్భుతంగా చెప్పిన దగ్గర ఇగో ఎంపీ కోమటి రెడ్డి ముచ్చట మరోసారి ఏనాడు మోడీకి నిరసన సెగలి మరి ఇవన్నీ చెప్పిన మోడీకి సంబంధించిన నిరసనలు అంటించనా కేటీఆర్ మరి ఇవన్నీ రాసినాయి కదా వీళ్ళకి ఎవరికి వీళ్ళకి ఒక్కరికే రాయలే కదా అన్ని పార్టీలను అడుగుతున్నా కదా నేను నేను ఒక్క పార్టీని అన్ని పార్టీలను అడుగుతున్నాను వీళ్ళకే ఎందుకు రేషం వస్తుంది అంటే ఇక్కడ నేను బీసీ హాస్టల్లో కానీ బక్క గానీ అన్న ఇంటర్వ్యూలు కానీ లేకపోతే కొంతమంది ఇంటర్వ్యూలు తీసుకొచ్చే ప్రయత్నం కానీ ప్రతి రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయంత్రం పూట లైవ్ లు పొద్దుగాల కూడా అదే చెప్తున్నావు కాబట్టి ఇవన్నీ జరగడానికి వీలేదు అంటూ చెప్తున్నాను ఇప్పుడు నిన్న గుట్టలన్నీ దోసుకుంటున్నారు గట్టులన్నీ గుట్టలను కాపాడే నాదు లేదు ఇట్లా పెట్టద్దట ఇళ్ళు కట్టిస్తామని ముంచిన నేతలు ఎవరు అని ఇవన్నీ పెట్టద్దట ఇగో షర్మిల పంచ ఈ రోజు ఇవన్నీ నేను పెట్టింది ఇగో చూడు కేసీఆర్ కు పంచాయతీ పెట్టిన బండి సంజయ్ నిజం ఎంత ఇవన్నీ అట ఇట్లా పెట్టద్దట పెట్టకుండా ప్రశాంతంగా ఉండాలట ఆల్రెడీ బిడ్డానికి చెప్తున్నారు అంజిత్ నువ్వేమన్నా అనుకో ఒక పెద్ద మనిషి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇగో ఇట్లా ఇట్లా కట్టుకొని ఆ లోపలింతా పాన్ వేసుకున్నాడు పాన్ వేసుకొని ఇగో ఇట్లా అనుకుంటా చెప్తుండు త్వరలో మాత్రం మంచిగా ఉండదు ఇక నీ ఛానల్ నీ కథ దెబ్బతింటది ఇక జాగ్రత్త నిన్ను ఎట్లనైనా ఇరికిచ్చేడానికి చేస్తాం నువ్వు ఇక్కడ పెట్టినావు కదా ఇక్కడ నుండి పెట్టిన తర్వాత ఏది ఈ లైవ్ ఏది ఇగో లైవ్ పెట్టినా కదా ఇట్లా నెంబర్ వేసినావు కదా అంటే అన్ని ఛానల్లో వేసుకుంటా నాకు ఆపద వచ్చింది ఎవరైనా ఎత్తే ఏరి లేకపోతే అనేది పెట్టినా ఎవరు ఏలే దాదాపుగా అంత ఎంత వచ్చినాయి ఎంత వచ్చినాయి శశి ఓ మూడు వేలు చిల్లరనో నాలుగు వేలు వచ్చినాయి గంటే మొత్తం కలిపితే మూడు వేల రూపాయలు రాలే మూడు వేల రూపాయలు రాలే ఒకటి వాళ్ళు వచ్చి తీసుకున్నా మనకు సంబంధం లేదు బ్యాంకులకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే ఇదొకటి ఇదొక అంశం అయిందా ఇదొక అంశం ఏందండి ఇలా థమ్స్ అన్ని మొత్తం వీడియోలన్నీ గవర్నమెంట్ యాంటీగానే పెడుతున్నావు అట్లా ఎట్లా పెడతావు ఎవరు రను అది ఇది అనేది ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నాయి అయితే సైబర్ క్రైమ్కి ఒక ఒక కంప్లైంట్ ఓలేదట దాదాపుగా ఇప్పటి వరకు సైబర్ క్రైమ్కి వచ్చిన కంప్లైంట్లు చాలా ఉన్నాయి నీ మీద ఇక అన్ని తిరగదోడతా అని చెప్పే ప్రయత్నం మొదలు పెట్టిన మొదలు పెట్టి ఒక రెండు మూడు ఆఫర్లు పెట్టిరు ఆఫర్లు ఏంటి అంటే நம்ம மாட்டாடும் பஞ்சேய் నేను ఒక రెండు వారం రోజుల నుంచి కొంచెం అస్వస్థకు చాలా అనారోగ్య కారణంతోనే నేను చాలా రోజులుగా కొంచెం సైలెంట్ గా ఉండిపోయినా ఎందుకు అంటే చాలా మంది కూడా చెప్తా ఉండే కొంచెం హెల్త్ సీక్వెన్స్ బాగాలేకుండా ఉండే దాని గురించి ఆగిపోయినా ఆగిపోయిన తర్వాత నేను ఏం చెప్పిన అంటే వైఆర్ టీవీలో ఎవడన్నా ఎక్కడైనా సరే నేను చెప్తున్నా ఈ ఇక్కడే స్టూడియోలో నేను బట్టలు ఇప్పుకొని నిలబడడానికైనా సిద్ధం లేకపోతే ఇదే ఇక్కడ ఉరితాడేసుకోవడానికి అయినా సిద్ధం నేను ఏ పార్టీకి సపోర్ట్ రనైనా అన్ని పార్టీలను విభేదిస్తున్నా ఇది నా సొంత కష్టాజితం అప్పుల కుప్పలతో పెట్టినా అనేది అందరికీ తెలుసు ఆఖరి పోలీసులు ఇంటెలిజెన్స్ లో కూడా చాలా వరకు ఎంక్వైరీ చేసుకున్నారు ఎక్కడ నుండి వచ్చినా ఏం కథ ఇల్లు ఏముంటాయి మహా అంటే పది లక్షల నుండి యాభై లక్షలు లేదా కోటి రూపాయలు మహా అయితే దాంతో మించే సమస్యలు దాంట్లో అన్ని అప్పులు వస్తాయి పర్సనల్ లో పదిహేను లక్షల ఇద్దరు అడిగితే రావా పైసలు మనం వ్యాపారం పెడతా అంటే అప్పులు ఇవ్వరా అట్లే తెచ్చుకున్నాం కదా తెచ్చుకున్నాకనే ఈ ఛానల్ ఎట్లుంటుందో నేను ఇస్తా ఆల్రెడీ మూడు పేర్లు చెప్పిండండి ఒకటి తీర్మాన్ మల్ అరెస్ట్ అయ్యింది గుర్తు పెట్టుకోని చెప్పి ఆ తర్వాత రఘు గతంలో నీ మిత్రుడు ఏ విధంగా అయిందో చూసారు ఆ తర్వాత వేరే ఛానళ్ళకు సంబంధించి ముగ్గురు నలుగురు పేర్లు కూడా చెప్పేసి వాళ్ళని కూడా మేము కరేమ ఒక ఎన్నికలలో ఎట్లా కొట్టినామో వాళ్ళని అడుగు అని చెప్పి అంటే నేనేమన్నా అంటే సార్ మీరు కొట్టిరు ఓకే నేనైతే పీజీలు చేసి వచ్చిన చదువుకున్నా నన్ను కొడతారు కొట్టి బయటికి తీసుకొస్తారు నేనైతే ప్రెస్ ముంగట అయితే చెప్తా కదా అయితే మీ రాజ్యాంగంలో మీరు అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పనిచేస్తే ఓకే అట్లా చేయకపోతే నాకు ఒక రాజ్యాంగం ఉంటుంది కదా అది ఎవరైతే నాకేంది అది ఏ ఎవరైతే నాకేంది అది పొలిటికల్ లీడర్ అయితే ఏంది ఎవరైతే నాకేంది నా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎందుకు కూకుంటా నా ఇంటి ముందుకు పంచాయతీ వచ్చినప్పుడు ఇప్పుడు నా సంస్థ మీదకి వచ్చింది వచ్చినాక వీళ్ళు వీళ్ళు చేయాల్సిన అంశం ఏముందన్నా నేను దీంట్లో ఏమన్నా తప్పు ఉందా అన్న దీంట్లో ఎందుకు ఎందుకన్నా ఇప్పుడు ఇంటర్వ్యూలు చేయొద్దా అంటే ఇక్కడనే కూర్చోవాలా నేను ఇక్కడ కూర్చొని చేతులు కట్టుకొని కూర్చోవాలా లేకపోతే నేను ఏంది ఏం పని ఇక్కడ కూర్చొని ఉండాలా నేను చేసిన తప్పు గట్టా సైబర్ క్రైమ్ లో మొత్తానికి పంతొమ్మిది నుంచి ఇరవై ఓ పోతున్నాయి ఇలా పొద్దున్న నుండి అదే కథ గత మూడు నాలుగు రోజుల నుంచి అదే పని చేస్తా ఉన్నారు నేను ఏమనలే నేను ఇక్కడ ఎవరన్నా నేను ప్రజల్నే విజ్ఞప్తి చేసిన ఏమని విజ్ఞప్తి చేసినా ప్రజల నుంచి ఏమని అడిగినా అంటే రెండే రెండు మాటలు అడిగినా అన్న ఈ ఛానల్ కు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నా నువ్వు మీరు చేయాల్సింది ఏంటి అంటే తెలంగాణ ప్రజల ఉద్యమ కాలం నుండి వచ్చిన ఒక ఉద్యమ విద్యార్థి నేను నేనేదో కోట్ల సంపాదించి లగ్జరీ లైఫ్ నుంచి రాలే నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను అడిగినా ఏమన్నా అడిగినా అంటే తెలంగాణ ప్రజలను మూడే మూడు అంశాలు అడిగినా నేను ఎక్కువ కూడా ఏం అడగలే ఇక్కడ తెలంగాణ ప్రజల నుంచి కూడా ఏంటి అడిగినా అంటే ఒకటి మీరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా దీన్ని భయంకరంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు లైకులు చేయండి అన్నా రిపోర్ట్ కొడతారు ఎవరైనా సహాయం చేసేది ఉంటే సాయం చేయండి అని ఈ మూడు ముక్కలు తప్ప లైవ్ నేను ఎక్కువ ఆర్జించింది లేదు దీంతో పాటు ఏంటి అంటే నువ్వు వీడియోలలో తమ్ములు ఒకసారి చెక్ చేసుకో ఈ తమ్ములకు సంబంధించి ఇంత దారుణంగా ఎట్లుంటాయి ఒక చిన్న ఛానల్ అయ్యా అనేది సాటిలైట్ ఛానల్ నేను చెప్తుంటాను నువ్వు ఎందుకు ఇన్నావు ఏం కథ ఏంటిది ఇవన్నీ పెట్టిరు ఇవన్నీ పెడితే నేను ఇక్కడ బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఎవ్వరు ఎవరు ఉంటే వాళ్ళందరినీ తీసుకొస్తానా నేను వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం చేస్తున్నా ఎక్కువగా ఏంది నువ్వు బీజేపీ ఫేవర్లో చేస్తున్నావు అని కొంతమంది లేదు లేదు నువ్వు కాంగ్రెస్ ఫేవర్లో చేస్తున్నావు అని కొంతమంది ఏ నువ్వు అమ్ముడే పోయినావు అనేది కథ అమ్ముడు పోయినైతే గివన్ని ఎందుకు అతని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ప్రభుత్వానికి నేను విపక్షం నేను కాగితం రాసి ఇచ్చేవా రాశాను నేను విపక్షం ఇగో సైబర్ క్రైమ్ లో ఇట్లా కేసులు పెట్టుకుంటే వస్తాయి వీడియోలు డిలేట్ చేయాలి నువ్వు వీడియోలు డిలేట్ చేయకపోతే మాత్రం వీడియోలు డిలేట్ చేయకపోతే మాత్రం అస్సలు పరిస్థితి బాగోదు ఆయన టైం కూడా ఇచ్చాడు నువ్వు స్టార్ట్ చేసిన ఏడాది కాక ముందుకే నేను మూత పెట్టే ప్రయత్నం చేస్తా అన్ని రకాలుగా ఇబ్బందుల ప్రయత్నం చేయకపోతే చూడు అనేది ఆయన తెలంగాణ భాషలో ఒక డైలాగ్ కూడా కొట్టిపోయాడు నేనేం చెప్తున్నా అన్న అంటే నేను నేను తప్పు చేసే వాళ్ళమైతే ఇప్పుడు జర్నలిస్టులు చాలా మంది ఉంటారబ్బా కొందరు వత్తాసు వత్తాసలకేటోళ్ళు ఉంటారు కొందరు పైసలకు అమ్ముడు పోయే ఉంటారు కొంతమంది కొన్ని రకాలుగా అమ్ముడు పోతారు నేను దేనికి అమ్ముడు పోవాలి నాకు అర్థం కాదు నేను ఏమన్నా డబ్బులకు అమ్ముడు పోవాలి నా డబ్బులకు అమ్ముడు అయితే ఎప్పుడు పోవచ్చు కదా ఇంకో సాటిలైట్ ఛానల్ రెండు లక్షలు జీతం ఇతండి పోవచ్చు కదా ఏముంటుందా దేనికోసం పోవాలి నే నాకు దేని ప్రలోభం దేనికి లేదు పొద్దుగా పని చేసుకుంటే సాయంత్రం రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది మళ్ళీ పేపర్ కూడా ఉంటుంది పేపర్ కూడా రాసుకుంటా రాత్రి ఒకటి అవుతుంది తెల్లారు ఐదు గంటల్లో ఇస్తాం మళ్ళీ నా పని నేను చేసుకుంటాను నేను ఏమన్నా ఇక్కడ పేపర్లో వచ్చిన వార్తలు చదివిన తప్ప అంతగా మించి అయితే నేను చేసిన విషయాన్ని ఏం లేదు కదా ఏం చెప్పినా విషయం సూటిగా సుత్తి లేకుండా ఏం చెప్పినా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పథకాల విషయంలో ఇట్లా అమలు కావట్లేదు ఎమ్మెల్యేలు ఈ విధంగా అవినీతి చేస్తున్నారు దాంతోపాటుగా కరోనా సమయంలో పీక్ ప్రభావం చూసినా ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితి ఇది జర్నలిస్టులకు ఈ విధంగా ఉన్నది అధికార విపక్ష పార్టీలకు ఈ విధంగా జరుగుతుంది మీ పార్టీలో ఇట్లా జరుగుతుంది మీరు జర జాగ్రత్తగా దాంతో దాంతోపాటు కొన్ని రాజ్యాంగానికి కల్పించిన హక్కులను మీరు కాలరాస్తున్నది ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే ఇతర రాష్ట్రాల ముచ్చట మాకెందుకు ఇతర రాష్ట్రాల లెక్క మేము పోల్చుకునేది ఉంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత పన్నెండు వందల మంది విద్యార్థులు ఎందుకు అమరలు అవుతారు వాళ్ళు ఏమైనా వాళ్ళ కుటుంబాల కోసమైలా వాళ్ళ యొక్క లేకపోతే ఇతరత్ర కారణాల కోసమైలా అయింది ఈ గడ్డ కోసమే కదా కోసం తర్వాత కూడా ఆ తర్వాత రెండు వేల పదకొండులో లో పదకొండు నుంచి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో గ్రూప్ వన్ నుండి అనేక పోస్టులు పడితే మా వాళ్ళు హీరోల లెక్క గర్జించే సింహాల లెక్క ఎగ్జామ్ల హాల్ టికెట్లు చించేసి జై తెలంగాణ అనుకుంటే ఎగ్జామ్ సెంటర్ నుండి బయటకు వచ్చిన వీరులు మా మా యొక్క మా యొక్క కాలం పోయినా పర్వాలేదు వచ్చే జనరేషన్ అయిన ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కాబట్టి ఆ విషయాలన్నీ చెప్తేన నేను చెప్తా అంటేనట్ట నోవా రూమాలు నొక్కబొడతానట్టే మరి ఏ నోడు పడుతున్నాయి ఏం కథనో తెలియదు కానీ ఈ థమ్స్ కానీ ఛానల్ మూతబట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు దేనికోసం చెప్పు నేను దేనికోసం నాకేమన్నా వ్యక్తిగతం కక్ష నా పోయి వేరే బతకలేమా నేను కాదు ఎందుకు మూత పడేస్తా అంటే ఒక కారణం చెప్పు ఏ కారణాలు ఎక్కడ తప్పిదం చేసినో చెప్పు అంటున్నా సరే ఫోన్ ఎట్లా తీసుకున్నారు ఫోన్ ఏం చేయాలో చేసేస్తున్నారు సరే నా చుట్టూ ఏం చేయాలో చేసుకుంటారు నా ఆఫీస్లో ఏం చేయాలో చేసేసుకుంటారు ఇక నేను ఏమన్నానని నేను ఎందుకు ఇంత వేదన చెప్తున్నా అంటే సరే ఒకరిని అరెస్ట్ చేసా ఇంకో అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేసి నా దాకా వస్తే కథ వేరే ఉంటది కదా అందరిది ఒక లెక్కనే ఉండదు కదన్న నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిద్ధాంతాలు వేరు నాది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు సంబంధించి ఎజెండాలు వేరు ఉంటాయి నాయి ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది మహా అంటే దీని రేపు పొద్దుగా ఇంకోటి రాదా రాదా అని నేను అడుగుతున్నా ఇప్పుడు పోలీస్ కేసులు పెట్టిల్లు సరే పోలీస్ స్టేషన్లో పోతాం అవి ఐఐటీ కాదు ఏం కథ కాదు దానితోని పెద్ద ఏదే ఉన్నది మా అంటే నాలుగు రోజులు జైలు ఉంటాం నాలుగు రోజులు జైల్లో ఉండే హాయిగా అందరి జైళ్లలో ఖైదీలు ఎట్టున్నారు ఏం కథ వాళ్ళ సమస్యలు వచ్చి కూడా ఇది చెప్పే రకం నేను నన్ను ముట్టుకుంటే ఇగో గిచ్చిండు అంటే ఇగో గిల్లిండు అని ఇగో ఇక చూడరి అని చూపెట్టారు రకం నన్ను కొడుతు ఇగో గిచ్చిండి అని అందరి లెక్క లోపల పరువు ప్రత్యక్ష పట్టించుకో మేము నేను నా వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేసిన దాంట్లో ఉంటుంది ఇద తప్పులు చేసుకోని భయం కదా ఎందుకు ఎందుకు ఈ విధంగా మీరు కంప్లైంట్లు చేసి రిపోర్ట్లు కొట్టి ఏమో చేద్దామని ఎందుకు చేస్తున్నారు అంటున్నా సరే చేయర్రీ మీరు ఎంత చేసుకుంటారో చేయరి నేనే అంత చేస్తాయి ఇక రైట్ ఇక యుద్ధం మేము కూడా మొదలు పెడతాం ఏది ఏమైనప్పటికీ ఏం జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలో కూడా అదే చేసే పరిస్థితి అయితే నేను కూడా తీసుకొస్తా ఇప్పుడు తెలంగాణ ప్రజలారా నేను చివరిగా ఒకటే అడిగిపోతా మీకు నస్త మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే అన్న ఇది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ నేను పెట్టుకున్నా చాలా ప్రేమతోని కసితోని పెట్టుకున్నా దీన్ని నిలబెట్టుకునే బాధ్యత నాది ఏది ఏం జరిగినా యో ఛానల్ మీరు ఏం చేయాల్సిన అవసరం నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే చేయండి నేను చెప్తున్నా బలంగా చెప్తున్నా గుండె ధైర్యానికి మించిన ధైర్యం ఇంకోటి లేదు మా అంటే రోజులు ఆ తెలంగాణ ఉద్యమం కోసం పన్నెండు వందల మంది నేను ఒక్కని వేను అనుకుంటున్నా కుటుంబ సభ్యులు దాంతో మించి ఏమైతది ఏం జరుగుతుంది అంత మించి ఏమైతుంది అంటున్నా ఈ రోజు టీవీ న్యూస్ చాలా సైబర్ క్రైమ్ కు సంబంధించి లేకపోతే ఇతర కేసులు పెట్టి ఎందుకు నేను బక్క జర్సన్ అన్న వీడియోలని డిలీట్ చేయాలి బక్క జర్సన్ అన్న వీడియోలు డిలీట్ చేయమని చెప్పారు దాంతో పాటుగా నైట్ లైవ్లు చేసిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్ని వీడియోలు అంటే నూట ఇరవై నూట ఇరవై రెండు వీడియోలు డిలీట్ చేయమని చెప్పారు పర్సనల్ గా వ్యక్తి వచ్చి నూట ఇరవై రెండు వీడియోలు డిలీట్ చేయమని చెప్తున్నాడు అరే ఎందుకు చేస్తారు బై ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఇది ఒక మీడియా ఇది ఒక జర్నలిజం సరే నువ్వు నాకు యూట్యూబ్ ఛానల్ నా పత్రిక ఉన్నది కదా ప్రజావేలు దిన పత్రిక పత్రిక రిజిస్టర్ ఆర్ఎన్ఐ ఫ్రమ్ ఢిల్లీ ఓకేనా ఢిల్లీ నుంచి ఇది ఇదేమి ఇక్కడ జరగలే నేను ఒకటే చెప్తున్నా ప్రజలారా టీవీ న్యూస్ ఛానల్ మీదే ఇది ఇది మనది మన దీన్ని 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 ఒకటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయరి దాంతోపాటు చెప్తాను అంటే ఎవరైనా సాయం చేస్తే చేయరి చూద్దాం మాకు ఇప్పటివరకు వచ్చిన డొనేషన్స్ ఎంత అంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చినాయి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చినాయి మేము అంతగా తీసుకునేటోళ్ళం కూడా కాదు మాకేదో జీతాలు తద ఇతర ఇతరత్ర యోజుడు ఇగో వీళ్ళందరూ వత్తాలి కదా వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తారు మరి తెలంగాణ ప్రజలే కదా వీళ్ళందరూ యోజుడు వీళ్ళందరూ ఎందుకు ఉంటారు సార్ చెప్పండి సార్ మిమ్మల్ని ఏమన్నా సార్ ఒక నేను చాలా మంది చెప్తే అర్థం కాలే ఏమంటున్నారంటే నన్నే విభేదించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఏం చెప్తున్నా తెలుసా అన్న కలం పెన్నుతోని అక్షరాలు రాయడం మొదలు పెడితే పత్రికలు ప్రభుత్వాలు కూలిపోతాయి మాటలతోని మాట్లాడడం మొదలు పెడితే శాటిలైట్ ఛానళ్లకు నుంచి మొదలు పెడితే ప్రభుత్వాలు కూలిపోతాయి కలం మించిన ఇంకొక ఆయుధం లేదు ఈ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా అధికారులను పనిచేపించాలన్నా ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నా ఉండాల్సింది జర్నలిజం ఆ జర్నలిజానికే చెప్పాలి ఎందుకంటే ఆయళ్ల కోసం ప్రభుత్వానికి సంఘాలు పోయి వాళ్ళ సొంత వ్యాపారాల కోసం ఆ ఏంది సెటిల్మెంట్లో పోయి వాళ్ళు సెటిల్మెంట్లు వేసుకొని శాటిలైట్ ఛానల్ ఇగు దిగో కేసీఆర్ దిగిన అగగజుడు అగజుడు వచ్చిండి వచ్చిండి వచ్చిండు వచ్చిండు కేసీఆర్ అని చెప్పే మాకు అంత లేదు మేము చెప్పదలుచుకుంటే జుడు మా ప్రజలు దిగో అట్లా అట్లా చెప్తాం మేము మా ప్రజల గురించే చెప్పుకుంటాం ఎందుకంటే ఈ గడ్డ అలాంటి గడ్డ ఇక రైట్ అండి నేను ఒక్కటే చెప్పిన మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేరి సహాయం చేయం సహాయం చేయను మళ్ళీ అడుగుతా వాడు అన్నాడు కదా వాడు అన్నందుకైనా అడుగుతా నేను నేనే చెప్తున్నా వాడు అడిగిన్నాను ఇది ఎందుకు అని ఇది నిన్న కొంచెం ఇబ్బందులు అని పెట్టిన ఇయ జ సబ్స్క్రైబ్ రేపటి వరకు చూపెడతారు సబ్స్క్రిప్షన్ ఎట్లా ఉంటుంది రైట్ ఇక రేపటి మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలుస్తానా జర ఏమనుకోకర్రీ వీళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు ఎట్లా అంటే అన్ని రకాలుగా కొంతమంది చెప్పారు నేను చెప్తాను నా నేను అసలు ఎవరు